ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్, హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. లాస్ట్ టైం మనము జి మైనర్ స్కేల్ నేర్చుకున్నాం కదా కీబోర్డ్లో, ఈసారి మనము ఏ మైనర్ స్కేల్ నేర్చుకుందాం. ఏ మైనర్ స్కేల్? ఏ మైనర్ స్కేల్ అంటే మీకు అందరు తెలుసు కదా, ఏ నోట్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇది సి నోట్ కదా, సి ఎఫ్ జి ఏ, ఏ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకు కదా. సో మన స్కేల్ వచ్చేసి ఏ మైనర్ స్కేల్ ఈరోజు మనం నేర్చుకున్నది. కాబట్టి మనము ఏ నోట్ దగ్గర స్టార్ట్ చేస్తాం ఈ స్కేల్ని కదా. మనం మేజర్ స్కేల్ ఆల్రెడీ నేర్చుకున్నాం, ఇప్పుడు ఏ మైనర్ స్కేల్. ఓకే, మైనర్ స్కేల్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైనర్ స్కేల్, ఎనీ మైనర్ స్కేల్ ప్లే చేయాలంటే మనం గుర్తు చేసుకోవాల్సింది మైనర్ స్కేల్ ఫార్ములా. మైనర్ స్కేల్ ఫార్ములా ఏంటి? హోల్ హాఫ్, హోల్ హోల్ హాఫ్, హోల్ హోల్. ఏంటంటే హోల్ హాఫ్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్, హాఫ్ స్టెప్, హోల్ స్టెప్, హోల్ స్టెప్ కదా. హోల్ హాఫ్, హోల్ హోల్ హాఫ్, హోల్ హోల్. సో ఈ యొక్క మైనర్ స్కేల్ తోటి మనం మైనర్ స్కేల్ని, ఏ మైనర్ స్కేల్నైనా ఫార్ములా తోటి డిరైవ్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు ఏ దగ్గర అదే ఫార్ములాని అప్లై చేస్తాం, ఏ నోట్ దగ్గర ఈ మైనర్ స్కేల్ ఫార్ములాని అప్లై చేస్తున్నాం. ఫస్ట్ నోట్ రూట్ నోట్ అంటాం కదా. ఫస్ట్ నోట్ ఈజ్ ఏ మైనర్ రూట్ నోట్, దట్ ఈస్ ఏ నోట్. తమ్ముతో స్టార్ట్ చేస్తున్నాను రైట్. తర్వాత ఫార్ములా ఏం చెప్తుంది? హోల్ స్టెప్ అంటుంది. హోల్ స్టెప్ అంటే ఐఎమ్ లీవింగ్ వన్ నోట్ ఇన్ బిట్వీన్ నెక్స్ట్ నోట్కి వెళ్తున్నాను కదా. హోల్ స్టెప్. ఓకే, ఫుల్ స్టెప్. తర్వాత ఫార్ములా ఏం చెప్తుంది? హాఫ్ స్టెప్. తర్వాత ఫార్ములా ఏం చెప్తుంది? మళ్ళీ ఫుల్ స్టెప్. హాఫ్ స్టెప్ అంటే ఇక్కడ మధ్యలో ఏ కీ లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ నెక్స్ట్ కీ మీద నేను క్లిక్ చేశాను రైట్, నెక్స్ట్ కీ ప్లే చేశాను రైట్. దెన్ కమ్స్ ఫుల్ స్టెప్. ఫుల్ స్టెప్ వేసినప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఒక నోట్ వదిలేసాను, డైరెక్ట్గా మళ్ళీ ఐ ల్యాండెడ్ ఆన్ డి. తర్వాత మళ్ళీ ఫుల్ స్టెప్, మళ్ళీ ఫుల్ స్టెప్ కదా. దెన్ ఫార్ములా సేస్ హాఫ్ స్టెప్. తర్వాత మళ్ళీ ఫుల్ స్టెప్, మళ్ళీ ఫుల్ స్టెప్. సో మనకి ఏమేమి నోట్స్ వచ్చాయి ఫార్ములా ప్రకారం డిరైవ్ చేస్తే? ఫస్ట్ నోట్ ఈజ్ ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి కదా. తర్వాత ఈ, ఎఫ్, జి అండ్ దెన్ క్లోజ్ విత్ ఏ రైట్. మనకి ఏ మైనర్ స్కేల్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఏ మైనర్ స్కేల్లో మనకు అసలు ఏమీ కీస్ రాలేదు, వై బ్లాక్ కీస్ రాలేదు, ఓన్లీ మనకి వైట్ కీస్ వచ్చాయి. ఏ దగ్గర నుంచి ఏ వరకు కూడా మనకు ఓన్లీ ఏ కీసే వచ్చాయి రైట్. సో దిస్ ఈస్ ఏ మైనర్ స్కేల్. ఏ మైనర్ స్కేల్. నౌ కమింగ్ టు ఏ మైనర్ కార్డ్. కార్డ్ కూడా మనం ఫార్ములా నేర్చుకున్నాం. కార్డ్ ఫార్ములా ఏంటిది? మన కార్డ్ ఫార్ములా వచ్చేసి ఏ స్కేల్లో అయినా కానీ మనకి ఫస్ట్ నోట్ కావాలి, ఫిఫ్త్ నోట్ కావాలి, తర్వాత థర్డ్ నోట్, 1, 3 and 5, త్రీ నోట్స్ కావాలి మనకు కదా. ఇప్పుడు మనకి ఏ స్కేల్లో ఎన్ని నోట్స్ ఉన్నాయి కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ ఆక్టేవ్, మనకి ఒక ఆక్టేవ్ కదా. ఈ ఆక్టేవ్లో మనకి ఏ ఏ ఏ మైనర్ స్కేల్ ఆక్టేవ్లో 8 నోట్స్లో మనకి ఫస్ట్ నోట్ కావాలి, థర్డ్ నోట్ కావాలి, సెకండ్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ నోట్ కావాలి, 4 and 5. ఓకే, సో 1, 3, 5, ఇది ఏ మైనర్ కార్డ్ అయిపోతుంది. దిస్ బికమ్స్ ఏ మైనర్ కార్డ్. ఐఎమ్ యూజింగ్ థమ్, ఐఎమ్ యూజింగ్ ఇండెక్స్, ఐఎమ్ యూజింగ్ రింగ్ ఫింగర్, ఈ మూడు ఫింగర్స్ యూజ్ చేస్తున్నాను. A minor chord. Okay, so 1, 3 and 5 notes of A minor scale. A minor scale lo first note, third note, fifth note pattukunte A minor chord vachestundi.
సో కార్డ్ ప్లే చేసి మళ్ళీ స్కేల్ ప్లే చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనము ఏ మైనర్ కార్డ్ని మనం ప్లే చేసుకోవచ్చు. ఓకే, నౌ కమింగ్ టు ది ఫింగర్ టెక్నిక్స్. ఓకే, మీరు టూ 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 వేస్లో ఫింగర్స్ యూజ్ చేసుకోవచ్చు. త్రీ యూజ్ చేయొచ్చు, ఫోర్ యూజ్ చేయొచ్చు, త్రీ అండ్ ఫోర్. ఈ విధంగా మనం త్రీ త్రీ ఫింగర్ టెక్నిక్ ఒక ఆక్టేవ్లో నుంచి ఇంకో ఆక్టేవ్లోకి వెళ్ళడానికి ఈజీగా ఉండడానికి, ఆ విధంగా ఒక ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి వెళ్ళడానికి త్రీ ఫోర్ మళ్ళీ త్రీ అండ్ దెన్ ఫోర్ అలా ప్లే చేసుకుంటే ఒక ఆక్టేవ్ నుంచి ఇంకో ఆక్టేవ్కి జంప్ అవ్వచ్చు. ఓకే, లేదు అనుకుంటే ఫోర్ అండ్ ఫోర్ కూడా వాడచ్చు. ఫోర్ అండ్ ఫోర్ ఆ విధంగా ఫోర్ అండ్ ఫోర్ ఫింగర్ టెక్నిక్ కూడా వాడచ్చు. ఈ విధంగా మీరు టూ లేదంటే మీరు త్రీ అండ్ ఫైవ్ కూడా వాడచ్చు, నో ప్రాబ్లం. అట్లా ఏ మైనర్ స్కేల్ ఫింగర్ టెక్నిక్స్ మనం ఈ త్రీ వేస్లో మనం యూజ్ చేయొచ్చు. ఓకే, వాట్ ఆల్ వి లెర్న్ టుడే, ఏ మైనర్ స్కేల్ నేర్చుకున్నాం, మైనర్ స్కేల్ ఫార్ములా వి రివైజ్డ్, దెన్ వీ ఆల్సో సా ఏ మైనర్ కార్డ్ ఫింగర్ టెక్నిక్స్ ఇన్ ఏ మైనర్ స్కేల్, రైట్? సో ఇవన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్ వీ విల్ సీ ఫ్యామిలీ కార్డ్స్. ఓకే, ఫ్యామిలీ కార్డ్స్ అంటే ఏంటి? మనం యూజ్ చేసిన అన్ని కార్డ్స్ని కలిపి వీ విల్ పుట్ ఇట్ టుగెదర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనర్ ఫ్యామిలీ వచ్చేసి ఆ విధంగా ఎలా ప్లే చేస్తాం, అన్ని కార్డ్స్ టుగెదర్ ఒకటే సాంగ్లో మనకు ఎలా వస్తాయో అది కూడా నేర్చుకుందాం. స్లోగా మనం అవి నేర్చుకున్న తర్వాత సాంగ్స్ ప్లే చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో ఆల్ ది బెస్ట్, కీప్ ప్రేయింగ్ ఫర్ అస్, ప్రైజ్ లార్డ్.